Sorry I kept you waiting forever and a day. But now we're out here together with nothing standing in our way. Can you feel the attraction? హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎనీ రన్నింగ్ ఐడియాస్. యాక్చువల్లీ చాలా రోజులైంది కదా నేను మీతో మాట్లాడి వీడియోస్ కూడా పెట్టలేకపోతున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే, ఇది నేను అంటే గృహప్రవేశం స్టార్ట్ అవ్వకముందు మనం వినాయకుడికి బియ్యం కడతాం కదా, సో ఎటువంటి విఘ్నాలు లేకుండా అంతా సక్రమంగా జరిగిపోవాలి అని చెప్పి పూజ చేసుకొని వినాయకుడు బియ్యం కడతాం కదా, సో అది ఉండబోతుంది వీడియోలోని. అలాగే ఆ బియ్యం కట్టిన తర్వాత నేను ఏమేమి పనులు చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూడబోతారనమాట మీరు. సో వీడియో నేను మాత్రం స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి. యాక్చువల్లీ నేను వీడియోస్ పెట్టడం తక్కువ అయిపోయింది, చెప్పాను కదా ఫిజికల్గా స్కూల్ స్టార్ట్ అయిపోయాయి. సో అస్సలు ఈ 2-3 మంత్స్ ఏంటంటే చాలా హెట్టిగ్గా ఉంటుంది స్కూల్లో వర్క్ అంతా కూడా. సో నాకు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా టైర్డ్గా అనిపించి నేను ఇంకా వీడియోస్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. అప్పటికి ఏంటంటే ఎడిటింగ్ చేద్దామని చెప్పి వేస్తూనే ఉంటాను ఎడిటింగ్లోని, కొంచెం చేస్తాను మళ్ళీ టైర్డ్గా అనిపిస్తుంది, మళ్ళీ కొంచెం చేస్తాను మళ్ళీ ఏదో పని గుర్తొస్తుంది. సో అలా అయిపోతుందన్నమాట. సో ప్లీజ్ డోంట్ మైండ్, వీడియోస్ వస్తూనే ఉంటాయి. కాకపోతే కొంచెం గ్యాప్ నేను కూడా అడ్జస్ట్ అవ్వాలి కదా, 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఫిజికల్ స్కూల్ అంటే ఇంట్లో పని బయట పని మేనేజ్ చేసుకోవడం. సో మొత్తానికైతే ఈ వీడియోలో ఏం జరగబోతుంది అనేది చూసేద్దాం రండి. సో ముందుగా ఏంటంటే, నేను ఫస్ట్ వినాయకుడు బియ్యం కట్టడానికి కూడా నేను ముహూర్తం పెట్టించుకున్నానండి. సో నేను ఇంట్లో అత్తయ్య గారిని అమ్మని కూడా అడిగాను, కట్టమన్నారు, వినాయకుడు బియ్యం మంచిదే దాంట్లో తప్పలేదన్నారు. సో మీకు అందరికీ బాగా తెలుసు శైలి మ్యామ్ నాతో పాటు అన్ని వీడియోస్లో మీతో కనిపిస్తూనే ఉంటారు, తను నాకు ఎప్పుడు కూడా అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ నేను అడిగిన వాటన్నిటిలోని మంచి చెడ్డ నాకు చెప్తూ నాతో ఉంటారనమాట. సో నాతో అంటే మా ఇంట్లో ఉండరులేండి. సో తను వస్తానన్నారు వినాయకుడు బియ్యం కట్టడానికి, సో దానికి కూడా ముహూర్తం పెట్టాము. సో ముహూర్తం పెట్టిన తర్వాత పంతుల గారి ద్వారా, సో ఆ రోజు వినాయకుడు బియ్యం కట్టడానికి ఏమేమి అరేంజ్ చేసుకున్నానంటే బియ్యం ఫస్ట్ చెప్పారు. అంటే మనం బియ్యం కట్టేసిన తర్వాత మళ్ళీ మనం ఏ పిండి వంటల కిందో లేదంటే స్వీట్ కిందో చేసి అందరికీ పంచాలన్నారనమాట. సో అందుకు మనం చూసి కొంచెం వీలైతే తక్కువ బియ్యం వేసుకుంటేనే మంచిది, ఎందుకంటే పూజ అంటే గృహప్రవేశం అంతా అయిపోయిన తర్వాత చుట్టాలు ఉన్నప్పుడే ఏదైనా స్వీట్ చేసేసి పెట్టేస్తే పర్వాలేదు, లేకపోతే అంత బియ్యాన్ని కన్స్యూమ్ చేయడం అనేది కొంచెం కష్టమవుతుంది కదా. సో అందుకు దాన్ని బట్టి చూసుకొని బియ్యం అయితే అరేంజ్ చేసి పెట్టుకోవాలి. నేను శైలి మ్యామ్ వస్తా అన్నారు, సో అయితే నేను అన్నీ రెడీ చేసి పెట్టానన్నమాట. సో దానికంటే ముందు ఇంట్లో దీపారాధన చేయాలి కాబట్టి ఇంట్లో దీపాలు అవి పెట్టుకున్నాను ఫస్ట్. నేను పూజ చేసి ఆ రోజు తలస్నానం చేసి అంతా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ముందైతే దేవుడి గదిలో దీపారాధన అది చేసుకున్నాను, తర్వాత తను వచ్చాక వినాయకుడు బియ్యం కట్టడానికి అరేంజ్ చేద్దాంలే అని చెప్పి అన్నీ రెడీగా పెట్టానన్నమాట. ముందైతే నేను ఇంట్లో దీపం పెట్టుకున్నాను. అయితే ఏంటంటే ముడుపు కట్టడానికి కూడా టైమింగ్ ఇచ్చారు పంతులు గారు, సో ఆ టైమింగ్ ప్రకారం నేను ముడుపు కట్టడానికి అన్నీ రెడీ చేసి పెట్టాను. సో దానికి ముందుగా ఇలా మనం ఒక వైట్ క్లాత్ తీసుకొని దాన్ని ఫుల్గా పసుపు రాసి బాగా ఆరబెట్టేసుకోవాలి. ముందు రోజు చేసేసుకుంటే బెటర్, ఎందుకంటే మళ్ళీ తడిగా ఉండే బట్టలో మళ్ళీ మనం బియ్యం కడితే కొంచెం బూజు వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా. సో అందుకని అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనుకోండి నేను చేసింది ఎలా చేశాననే చెప్పాలనుకుంటున్నాను కాబట్టి. సో ఇనిషియల్గా అంతా స్టార్టింగ్ నేను చెప్తున్నాను. సో మొత్తానికి ఇలా అయితే అరేంజ్ చేసి పెట్టాను. ఈలోపు మ్యామ్ వచ్చారు, సో తను ఇంకా స్టార్ట్ చేశారనమాట. అంటే మంత్రాలు అవి చదవడం అనేది ఏం లేదనుకోండి, కాకపోతే మనకు తెలియదు కాబట్టి మనతో పాటు మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మనతో పాటు ఉంటే మనకి బెటర్. సో నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను కాబట్టి సో తను హెల్ప్ తీసుకున్నాను నేను. సో తను వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఏమేమి కావాలనే చెప్పారు, సో అవన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాత కూర్చున్నాం అన్నమాట. యాక్చువల్లీ తను బ్రాహ్మిన్స్ అనమాట, సో నాకు ఆ టచ్ ఫీలు ఎప్పుడు నాకు ఉండనే ఉంటుంది తన మీద. అంటే మంచిగా అన్నీ శుభంగా జరుగుతాయి, చేయించుకుందాము చేసుకోవాలి తనతోటి అన్నట్టుగా. సో అదేవిధంగా తనతోటే స్టార్ట్ చేయించాను. సో మన అంటే ఉండిపోతుంది కదా సెంటిమెంటల్ ఫీలింగ్, అంటే ఇప్పటివరకు మన పెద్దవాళ్ళు మనతో ఉండి చేయించడం వేరు, మనం స్వతహాగా చేసుకోవడం వేరు కదా. అంటే అత్తయ్య గారు వాళ్ళు అంత దూరంగా ఉన్నారు, రాలేరు కాబట్టి నేను చేసుకుంటున్నాను, అదే వాళ్ళు ఉంటే వాళ్ళతో అంటే వాళ్ళే పెద్దగా నించొని చేస్తారనుకోండి.
సో ఇప్పుడు మనకి అంతా కొత్త కాబట్టి మనకేం తెలియదు. సో తను చెప్పినట్టు నేను అన్నీ అంటే కావాల్సినవన్నీ అరేంజ్ చేశాను. అప్పటికే అత్తగారితో ఫోన్లో మాట్లాడి ఏమేమి ఐటమ్స్ వెయ్యాలి అనేది తన్నే అడిగినాను, సలహా తీసుకున్నాను. సో బియ్యం అలాగే ఎండి ఖర్జూరం కాయిన్ పసుపు కొమ్ము చెప్పారు, అవి ఆ బియ్యంలో వేసి ముడుపు కట్టమన్నారనమాట. సో ముందుగా అయితే వినాయకుడిని పసుపుతో వినాయకుడిని రెడీ చేసి పెట్టాను నేను తను రాకముందే. సో వచ్చిన తర్వాత ఇంకా వినాయకుడికి ఫస్ట్ అష్టోత్తరాలు అవి చదివి పూజ చేశాను ముందు. అయితే అంటే ఇవాళ రేపు మనకు అన్నీ రెడీమేడ్గానే ఉంటాయి కదండి, సో అందుకు నేను ఫోన్లోనే ప్లే చేసేసాను. సో ఫోన్లో ప్లే చేస్తూ అష్టోత్తరాలకి పువ్వులు కానీ అక్షంతలు కానీ వేస్తారు కదా, సో మళ్ళీ నేను ఎక్కువ పువ్వులు తీసుకోలేదు. మళ్ళీ మనం ఆ వినాయకుడిని ఆ పసుపు బియ్యంలో బియ్యంలో వేసి కట్టాలి కదా పసుపు మూటలో, అందుకు నేను ఎక్కువ పువ్వులతో కాకుండా అక్షంతలతోటే నేను అష్టోత్తరాలకి వేస్తూ వెళ్ళానమాట. సో మళ్ళీ ఆ వినాయకుడు ఆ పసుపు వినాయకుడిని కూడా ఒక పేపర్లో కట్టి మళ్ళీ ఆ ముడుపులో పెట్టాలి కాబట్టి నేను ఎక్కువ ఫ్లవర్స్ వాడలేదు, మాయిశ్చర్ వచ్చేస్తుంది కదా, సో అందుకని. మొత్తానికైతే ఏదో తెలిసి తెలియని తరంతో చేసేసుకున్నాము. అలాగే దేవుని కూడా దండం పెట్టుకున్నాను, ఏదైనా తప్పులు ఉంటే క్షమించమని, అన్నీ సక్రమంగా నడిచేలా చూడమని చెప్పి మనసారా దండం పెట్టుకున్నాను అనమాట. సో మా వారు కూడా ఆ రోజు ఉన్నారు ఇంట్లోని, సో తను కూడా సెలవు పెట్టారు లేకపోతే ఆయన ఆ రోజు వీక్ ఆఫ్ ఏమో తెలియదు. సో మొత్తానికైతే తను కూడా ఉన్నారు కాబట్టి తను నేను ఇద్దరం కలిసి వేసామన్నమాట. సో వినాయకుడికి ఫస్ట్ పూజ అంతా బాగా చేసుకున్న తర్వాత అష్టోత్తరాలు చెప్పాను కదా, అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత ముడుపు కట్టామన్నమాట. సో వినాయకుడి బియ్యం పెళ్ళిలో కదా కడతారు అని చెప్పి నాకు కూడా డౌట్ వచ్చింది. కాకపోతే ఏంటంటే మనం ఏ శుభకార్యం చేసినా వినాయకుడినే ముందు మనం ఆధిపత్యంగా పెడతాం కాబట్టి, సో వినాయకుడి బియ్యం అనేది మనం ఏ శుభకార్యానికైనా వినాయకుడి బియ్యాన్ని కట్టచ్చు అని చెప్పి అన్నారమ్మ పంతులు గారు. సో ఆయన అనగానే నాకు కూడా అనిపించింది సర్లే, అంటే చెయ్యొచ్చో చేయకూడదు అనేది పక్కన పెడితే మనకి శుభం కలగాలంటే వినాయకుడు ఉండనే ఉండాలి కదా, ముందుగా మనం వినాయకుడినే పూజించాలి కాబట్టి. సో ఎటువంటి విఘ్నాలు ఉండకూడదు అని చెప్పి, అంటే ఇవాళ రేపు మనమే మనం అన్నీ చేసుకుంటున్నాం కాబట్టి, అంటే పెద్దవాళ్ళు సలహా ఒకటే తీసుకోగలిగాము, వాళ్ళు వచ్చి వాళ్ళు నించోని చేసే అంత టైం లేకపోయింది. సో అందుకు మేమే చేసుకుంటున్నాం కాబట్టి మా వల్ల ఏమీ తప్పులు జరగకూడదు, మా ముందు అంటే మా ముందు నించోని మమ్మల్ని నడిపించు అన్నట్టుగా. సో మేము నాకు ఎందుకో ఏంటంటే ఇలాంటి పూజలన్నా ఏమైనా స్కిప్ చేయకుండా అన్నీ ఖచ్చితంగా అలా చేసుకుంటూ వెళ్ళాలన్నట్టుగా ఎప్పుడు ఉంటుంది ప్రతి విషయంలో కూడా. అంటే మనం చేసే ఏ మంచి పని ముందైనా దేవుడు ఉంటాడనుకోండి, కాకపోతే మనం ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు కదా. పూజ చేయలేదే లేదంటే ఆ వినాయకుడు బియ్యం కట్టలేదని తర్వాత ఎప్పుడైనా అనిపించకూడదు అని నేను నాకు గట్టిగా నమ్మాను కాబట్టి, సో నేను వినాయకుడు బియ్యం కట్టిన తర్వాతే మిగతా పనులు అంటే ముందు చేయాల్సినవి కొన్ని మనకు తెలియకుండానే జరిగిపోతాయి, దానికి ఏం చేయలేము. తర్వాత జరిగేవన్నీ కూడా మంచిగా జరగాలి అని చెప్పి నేను అనుకొని, నేను ఇంకా పంతులు గారు అనగానే సరే వినాయకుడు బియ్యం కడదామని చెప్పి ఆ రోజు కూడా అంటే కట్టడానికి కూడా మంచి రోజు తీయించాను, మంచి రోజు ముహూర్తం చూశానమాట, ఆయనే చెప్పారు. సో టైమింగ్తో సహా ఇవ్వడంతో అదే విధంగా ఫాలో అయ్యి, సో పర్టికులర్గా ఆయన చెప్పిన టైంలోనే కరెక్ట్గా వినాయకుడు ముడుపు అనేది కట్టుకున్నాము. కట్టిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నాం అన్నమాట. సో ఇలా అంటే మా ఇద్దరం కలిసి వేసాము, అంటే మనం మన ఇష్టం అన్నమాట. కాకపోతే బియ్యం చూసుకొని వేయాలి, ఎక్కువ మరీ ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే తర్వాత యూజ్ అవుతుందో లేదో అనేది కూడా చూసుకోవాలి కదా. ఇటు నుంచి ఇటు ఈశాన్య మూలకి అంటే ఇది కదా ఈశాన్యం. సో ఇక్కడ నుంచి పక్క ఇలా పెట్టేస్తాను, సపరేట్
ఇప్పుడు హారతి అది తాంబూలం పెట్టేసి హారతి ఇవ్వాలి. ఇక్కడే ఇదేం చేస్తామంటే ఆ ఈశాన్య మూల పెట్టి దీనికి ఈ ప్లేట్ వాడచ్చు అండి. అక్కడ సరిపోతుంది మా ప్లేస్ సరిపోతుంది. అక్షంతలు పెట్టి పెట్టేసాం. అక్షంతలు వేసుకోవాలి. కింద మేడం కింద 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 సో ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను చేసిన పని ఏంటంటే ఏ డేట్లో ఏ పని చేసుకోవాలి, ఏ డేట్లో ఏది ఫినిష్ చేసుకోవాలి అనేది ఫస్ట్ నేను అన్నీ రాసి పెట్టుకున్నానమాట. సో అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పని కూడా ఈజీ అవుతుంది. ఏ పని ఎప్పుడు చేయాలి, వెనక ముందు చేసే పనులు ఉంటాయి కదా, సో మనకి ఈజీగా టాలీ అయిపోతారు. సో నేను అలా రాసుకోవడం వల్ల నాకు పని చాలా ఈజీ అయింది. సో అలా రాసుకున్న తర్వాత ముందు నేను బట్టలు కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. అంటే షాపింగ్ అది చేసేసాము, బట్టలువి కాకపోతే వీడియోస్ ఎక్కడ తీయడం కూడా కుదరలేదు మాకు, ఎందుకంటే ఎవరూ ఒప్పుకోలేదు. షోరూమ్స్లోని షాప్స్లోని వీడియోస్ అలౌడ్ లేదు, వీడియోస్ అలౌడ్ లేదు అన్నారు. సో నేను ఇంక అందుకే బట్టల షాపింగ్ ఏది కూడా పెద్దగా వీడియోస్ తీయలేకపోయాను. సో బట్టల షాపింగ్కి వీడియోస్ తీయలేకపోయాను, కానీ బట్టలు అన్నీ కూడా అందరికీ తీసుకోలేదు. మేము మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ వాళ్ళకి మాత్రమే తీసుకున్నాము, ఎందుకంటే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యాం అన్నమాట. సో అందుకని ఎక్కువగా బట్టలు అయితే షాపింగ్ ఏం చేయలేదు. మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అంటే పెద్దవాళ్ళు, ఇంటికి పెద్దవాళ్ళు ఆ టైప్లో మాత్రమే బట్టలు తీసుకున్నాం అన్నమాట. సో అలా మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ బట్టలన్నీ ఏం చేసామంటే ఫస్ట్ అవే అసలు కనిపించడానికి చిన్న వర్క్గా ఉంటుందని అసలు కదిపితే చాలా పెద్ద పని అండి అది. సో మొత్తం ఫ్యామిలీకి అంతా ఒక సెట్లా చేసేసి ఒక కవర్లో సీల్ చేసి పెట్టేశానమాట. సో అలా సీల్ చేసేసిన తర్వాత దానిపైన పేరు రాసి పెట్టేసుకున్నాను. సో దట్ ఏంటంటే ఈజీగా ఉంటుంది కదా, మనకి ఎవరికైనా ఇవ్వాలనుకున్నప్పుడు వెంటనే ఆ పేరు చూసి పిక్ చేసి ఇచ్చేసుకోవచ్చు. సో ఆ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇంతేనమాట ఇవాళ వీడియోకి. ఇంకా ముందు ముందు వచ్చే వీడియోస్లో నా అరేంజ్మెంట్స్ ఏంటి, నా ప్రిపరేషన్స్ ఏంటి అన్నీ కవర్ చేస్తాను. సో ఇవాళ వీడియోకి ఇంతే అనమాట. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియో కలుద్దాం, అప్పటి వరకు టచ్లో ఉండండి. బాయ్ బాయ్.